Hello friends, welcome to Profit Smart YouTube channel. Friends, ee video lo manam Indian stock markets ni next week prabhavitam chese major amsalu enti, ee themes Indian markets ni drive cheyunnayi ane amsalu detail ga analyze cheddam and Indian markets ee direction lo travel cheyunnayi ane amsalu focus cheyadaniki prayatnidam. Okay friends, Indian markets ni major ga prabhavitam chese amsallo motta modati key theme geopolitical tensions between India and China. So, these geopolitical tensions valane manam last week stock markets lo chala patanam aithe chusam. So, ide theme further ga kuda continue ayye chances unnai endukante ee desam kuda venakki tegge paristhithulu kanipinchatledu and charchalo kuda peddaga aithe safalikrutamainatlu kanipinchatledu. So, stock markets geopolitical tensions ni chala close ga notice chestayi and any escalation between these two countries. So, ఏ మాత్రమైన ఎస్కలేషన్ కనిపిస్తే మాత్రం డెఫినెట్ గా ఇది ఒక నెగటివ్ పరిణామంగా భావించవచ్చు అండ్ స్టాక్ మార్కెట్స్ కూడా చాలా నెగటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే ఎఫ్ఐఐస్ ఫ్లోస్ గురించి మాట్లాడుకోవాలి మనం. లాస్ట్ మంత్ మనం మాట్లాడుకున్నాం ఆగస్ట్ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ చూసామని చెప్పి అండ్ ఆల్మోస్ట్ 47,080 crores దాకా ఆగస్ట్ లో ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో. అయితే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ లో మాత్రం మనం ఫర్ ద ఫస్ట్ టైం అవుట్ఫ్లోస్ చూస్తున్నాం మనం. 675 crores దాకా ఎఫ్ఐఐస్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేయడం చూసాం. సో ఇది ఒక టర్న్ అరౌండ్ పాయింటా లేదా అనే విషయం మనం చూద్దాం. బట్ ఇప్పటికైతే ఇది కొంచెం నెగటివ్ పరిణామంగా కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైతే ఎఫ్ఐఐస్ ఇంట్రెస్ట్ ఈక్విటీ మార్కెట్స్ మీద తగ్గుతుందో ప్రాబబ్లీ ఫర్దర్ గా కూడా వాళ్ళు విత్డ్రా చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి కేసులో మనం చాలా కాషియస్ గా ట్రేడ్ చేయడం బెటర్. కొంచెం మార్కెట్ డైరెక్షన్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా ఎఫ్ఐఐ అవుట్ఫ్లోస్ అనేవి లాస్ట్ వీక్ లో మనం చూడటం జరిగింది అండ్ ఫర్దర్ గా కూడా వీళ్ళ డైరెక్షన్ ని క్లోజ్ గా మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ స్టాక్ మార్కెట్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ కనబరుస్తాయి. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే మనం చూస్తున్నాం యుఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ అక్రాస్ ది గ్లోబ్ కనిపిస్తుంది మనకి లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి. అండ్ మార్చ్ తర్వాత యుఎస్ మార్కెట్స్ లో టెక్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ ర్యాలీ కనబరిచాయని చెప్పుకోవచ్చు అండ్ లాస్ట్ టూ సెషన్స్ లో మాత్రం సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ అయితే చూస్తున్నాం. వాటి ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్స్ తో పాటు అక్రాస్ ది గ్లోబ్ ఈక్విటీ మార్కెట్స్ మీద కనిపించింది. అండ్ లాస్ట్ టూ సెషన్స్ లో మన ఈక్విటీ మార్కెట్స్ కూడా షార్ప్ సెల్ ఆఫ్ అవడానికి ప్రధాన కారణం అయితే గ్లోబల్ క్యూస్ అని చెప్పుకోవచ్చు. దానిలో కూడా ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ లో షార్ప్ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ట్రెండ్ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ అనేది మన డొమెస్టిక్ మార్కెట్స్ మీద కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి అండ్ యుఎస్ మార్కెట్స్ ఓవర్ నైట్ ఎలా క్లోజ్ అవుతున్నాయి, వాటిలో ఫర్దర్ గా ఏమైనా కరెక్షన్ వస్తుందా అనే విషయాలు మనం చాలా క్లోజ్ గా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ వీక్ కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే ఇండియా ప్రపంచంలోనే లార్జెస్ట్ సింగిల్ డే నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే నమోదు చేస్తుంది అండ్ ఇప్పటిదాకా అయితే 40 lakh పీపుల్ ఇన్ఫెక్ట్ అయ్యారని అఫీషియల్ రికార్డ్స్ చెప్తున్నాయి. ఇప్పటిదాకా 69,600 పీపుల్ డెత్స్ అయితే జరిగాయి ఇండియాలో. సో దీనిలో కూడా ఒక పాజిటివ్ సైడ్ ఏంటంటే వ్యాక్సిన్స్ మీద హోప్స్ అండ్ వ్యాక్సిన్ ట్రయల్స్ మీద జరుగుతున్న న్యూస్ ఫ్లో ఏదైతే ఉందో అది చాలా క్లోజ్ గా స్టాక్ మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తున్నాయి. అండ్ ఎనీ సాలిడ్ అండ్ కాంక్రీట్ డెవలప్మెంట్ ఇన్ దిస్ రిగార్డ్ పాజిటివ్ గా కనిపించే అవకాశాలనే అక్రాస్ ఫార్మా సెక్టర్ కి ఎస్పెషల్లీ. అండ్ ఫార్మా స్టాక్స్ ఆల్రెడీ ఈ న్యూస్ తో మనం చాలా స్ట్రాంగ్ సర్జ్ అవడం చూస్తున్నాం లాస్ట్ ఫ్యూ వీక్స్ లో. బట్ దీని మీద ఒక సాలిడ్ గా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్ డ్రైవర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే మనకి ఈ వీక్ లో 2 మేజర్ ఐపీఓస్ మార్కెట్ ని హిట్ అవ్వబోతున్నాయి. ఫస్ట్ ది హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ, సెకండ్ ది రూట్ మొబైల్ ఐపీఓ. సో ఈ రెండు ఐపీఓస్ గురించి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది మన ప్రీవియస్ వీడియోస్ లో. ఆ వీడియోస్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఐపీఓస్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్న విషయాలు డెఫినెట్ గా తెలుసుకోవడానికి ఆ వీడియోస్ ని అయితే తప్పకుండా చూడండి. సో ఒక క్విక్ స్నాప్ షాట్ ఇస్తాను ఇక్కడ మీకు. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ మనకి సెప్టెంబర్ 7th నుంచి సెప్టెంబర్ 9th వరకు ఓపెన్ లో ఉంటుంది. అదే రౌట్ మొబైల్ అయితే సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 11th వరకు ఓపెన్ లో ఉంటుంది ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్. హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు 702 crores ని మార్కెట్ నుంచి రైట్ చేద్దాం అనుకుంటున్నారు ఐపీఓ ప్రాసెస్ ద్వారా. రౌట్ మొబైల్ 600 crores ని పబ్లిక్ ఎట్ లార్జ్ నుంచి ఎక్వైర్ చేయాలనుకుంటున్నారు ఈ ఐపీఓ ద్వారా. హ్యాపీయెస్ట్ మైండ్స్ ప్రైస్ రేంజ్ 165 నుంచి 166 ఉంటే రౌట్ మొబైల్ ప్రైస్ రేంజ్ 345 నుంచి 350. సో ఈ రెండు ఐపీఓస్ కూడా బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా వస్తున్నాయి. సో అలాట్మెంట్ ప్రైస్ అనేది మనకి ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఐపీఓ తెలుస్తుంది. హ్యాపీయెస్ట్ మైండ్స్ లాట్ సైజ్ 90 shares. సో మీరు ఈ ఐపీఓలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అట్లీస్ట్ ఒక లాట్ కొనాల్సి ఉంటుంది. ఆ లాట్ సైజ్ అయితే 90 shares. అదే రౌట్ మొబైల్ లాట్ సైజ్ 40. సో అట్లీస్ట్ ఒక లాట్ మీరు కొనాలనుకుంటే 40 shares లో ఇన్వెస్ట్ చేయాలంటుంది.
ఈ రెండింటికి ఏంటంటే రీటైల్ కేటగిరీలో చూస్తే మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్ ఓన్లీ 10% మాత్రమే, అంటే 700 crores లో జస్ట్ 70 crores మాత్రమే రీటైల్ పార్టిసిపేషన్కి అలౌడ్ ఉంటుంది. సో ఈ సెగ్మెంట్లో ఓవర్ సబ్స్క్రిప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ అలాట్మెంట్ కూడా వచ్చే పరిస్థితులు అయితే కొంచెం కష్టంగా ఉంటాయి. బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత సబ్స్క్రైబ్ అవుతుంది అనే దాని మీద ఇది డిపెండ్ అవుతుంది. సో రాయట్ మొబైల్కి వస్తే 35% రీటైల్ సెగ్మెంట్కి అలౌ చేయడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్గా 210 crores దాకా పబ్లిక్ రీటైల్ క్లయింట్స్ దగ్గర నుంచి వీళ్ళు ఫండ్ రైజ్ చేయని ఉన్నారు. సో దీంట్లో అలాట్మెంట్ కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హ్యాపీయెస్ట్ మైండ్స్ స్టాక్ మార్కెట్స్లో లిస్ట్ అయ్యే డేట్, అంటే సెకండరీ మార్కెట్స్ అయిన ఎన్ఎస్సీ అండ్ బీఎస్సీలో లిస్ట్ అయ్యే డేట్ 17th September, అదే రౌట్ మొబైల్ అయితే 21st September. సో ఇది బేసిక్ డీటెయిల్స్ అబౌట్ దీస్ టూ ఐపీఓస్ అండి. సో మీకు ఫర్దర్గా డీటెయిల్స్ చూడాలనుకుంటే అసలు ఈ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే విషయాలు మనం కంప్లీట్గా వీడియోస్ చేసాం. ఆ వీడియోస్ యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ప్లీజ్ చూడండి. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే, సుప్రీంకోర్టు హియరింగ్ ఇంట్రెస్ట్ రేట్ వేవియర్. మారిటోరియం పీరియడ్లో ఈఎంఐస్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ని వేవ్ చేయాలని చెప్పి చాలామంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్స్ మీద సుప్రీంకోర్టు ఈ వారంలో వాదనలు వినుంది. సో ఈ పర్టికులర్ కేసులో ఎనీ డెవలప్మెంట్ ఉన్నా అది బ్యాంకింగ్ స్టాక్స్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ వారం బ్యాంకింగ్ స్టాక్స్లో ఎక్కువ వాలటాలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్ సుప్రీంకోర్టు జడ్జెస్ నుంచి కానీ మీడియా సైడ్ నుంచి కానీ మనం చూసినట్లయితే దాని ఇంపాక్ట్ హెవీగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ కేసు హియరింగ్ వల్ల ఈ వారం బ్యాంక్ స్టాక్స్లో వాలటాలిటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో కొంచెం కాషియస్గా ఉండడం చాలా బెటర్. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే, మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా Q1 ఎర్నింగ్స్కి ఆల్మోస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ Q1 సీజన్ అని చెప్పుకుంటున్నాం, అండ్ ఆల్మోస్ట్ పెనల్టిమేట్ వీక్ అని చెప్పుకోవచ్చు ఈ వీక్ ఎర్నింగ్స్ సీజన్కి. సో మండే మనకి మేజర్గా సీజీ పవర్, జనరల్ ఇన్సూరెన్స్, ఇన్ఫోఎచ్ ఈ కంపెనీలు Q1 రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి. ట్యూస్డే ఫ్యూచర్ కన్జ్యూమర్స్, స్పెన్సర్ రీటైల్ రిజల్ట్స్ రానున్నాయి, అండ్ ఫ్రైడే అదానీ గ్రీన్, బీహెచ్ఎల్, ఐఆర్సిటీసీ వాళ్ళ Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. సో వెరీ స్పెసిఫిక్ స్టాక్ యాక్షన్ అయితే చూడొచ్చు ఈ అన్ని కౌంటర్స్లో కూడా. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే, మ్యాక్రో ఎకనామిక్ డేటా గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ వీక్ చాలా థిన్ మ్యాక్రో ఎకనామిక్ డేటా ఉందని చెప్పుకోవచ్చు. జూలై ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా మనకి ఈ ఫ్రైడే రాబోతున్నాయి, అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా ఇవి చాలా వీక్ డేటా నెంబర్స్ అయితే మనం చూస్తున్నాం. ఈ వీక్ ఈ నెంబర్స్ ఎలా ఉండబోతున్నాయి, వీటిలో ఏమైనా పాజిటివ్ డెవలప్మెంట్ ఉందా పోస్ట్ లాక్డౌన్ తర్వాత అనే విషయాలు అయితే మార్కెట్స్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. సో దానివల్ల కూడా స్టాక్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, టెక్నికల్లీ స్పీకింగ్, టెక్నికల్లీ మార్కెట్ ఎలా పొజిషన్గా ఉంది, నిఫ్టీ ఇక్కడ నుంచి ఫర్దర్గా స్లిప్ అవునుందా లేదా ఇక్కడ నుంచి అప్సైడ్ రిబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తున్నది నిఫ్టీ వీక్లీ చార్ట్, నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ వీక్లీ చార్ట్. సో లాస్ట్ వీక్ మనం చూసినట్లయితే బిగ్గెస్ట్ రెడ్ క్యాండిల్ చూస్తున్నాం, 11,795 లెవెల్స్ నుంచి 11,300 లెవెల్స్ని టచ్ చేయడం జరిగింది. అండ్ టెక్నికల్లీ స్పీకింగ్ ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని చెప్తాం, అండ్ ఈ ప్యాటర్న్ పీక్స్లో రావటం అనేది ఒక నెగిటివ్ పరిణామంగా చూస్తాం అండ్ ఒక బేరిష్ పరిణామంగా చూస్తాం. ఇక డైలీ చార్ట్స్లో చూసినట్లయితే మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ట్రెండ్ ఇప్పటిదాకా హైయర్ హైస్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది కాస్త బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఒక లోవర్ హై ఫామ్ అవటం, ప్రీవియస్ స్వింగ్ లోన్ కూడా బ్రేక్ చేయడం చూస్తున్నాం. సో ఇమీడియట్ సపోర్ట్ అయితే మాత్రం మనకు 11,300 లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. బట్ మండే కానీ ట్యూస్డే కానీ 11,300 లెవెల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా స్టాక్ మార్కెట్స్ ఆర్ నిఫ్టీ 11,100 లెవెల్స్ వరకు కూడా ఫాలో అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తే నిఫ్టీ ఫర్దర్గా 10,900 వరకు కూడా స్లిప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మన వ్యూ అయితే ఇప్పటికీ బేరిష్ వ్యూ యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ ట్రేడ్స్ బిలో 11,600 లెవెల్స్. సో 11,600 లెవెల్స్ బ్రేక్ చేయనంత వరకు సెలాన్ హైస్ అని చెప్తాము, అండ్ 11,600 పైన క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ నుంచి ఫర్దర్గా బులిష్ మొమెంటం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఒకసారి సమ్మరీ ఆఫ్ కీ థీమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. జియోపొలిటికల్ టెన్షన్స్ మేజర్ రోల్ని ప్లే చేయనున్నాయి ఈ వారం స్టాక్ మార్కెట్స్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాయని చెప్పి, అండ్ ఎనీ ఎస్కలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఐఐ ఫ్లోస్ మనం ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో నెగిటివ్ అవుట్ఫ్లోస్ చూస్తున్నాం ఎఫ్ఐఐస్ నుంచి. సో ఇది ఎర్లీ సైన్స్ ఆఫ్ కరెక్షనా అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ ఫ్లోస్ అనేది మాత్రం మనం చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నెక్స్ట్, గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ అనేది చాలా డామినెంట్గా కనిపిస్తుంది మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద. సో యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనే దాన్ని కూడా మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి.
కోవిడ్-19 కేసెస్ అయితే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి, బట్ వ్యాక్సిన్ హోప్స్ కూడా మనకి అంతే స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ ఇంకా సస్టైన్ అవుతున్నాయని చెప్పవచ్చు. అండ్ ఎనీ సాలిడ్ డెవలప్మెంట్ రిగార్డింగ్ వ్యాక్సిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐపీఓస్ రెండు రాబోతున్నాయి, రోడ్ మొబైల్ అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓస్. ఈ ఐపీఓస్ ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ మనకి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ రేట్ ని మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు హియరింగ్ ఆన్ ఇంట్రెస్ట్ వేవియర్ డ్యూరింగ్ మారిటోరియం పీరియడ్, ఆ కేసు అనేది మనకి హియరింగ్ ఉంది. సో ఈ కేసు వల్ల బ్యాంకింగ్ స్టాక్స్ ఇన్ ఫోకస్ ఉన్నాయి, బ్యాంకింగ్ స్టాక్స్ లో వాలిటాలిటీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఎర్నింగ్స్ లో లాస్ట్ లెగ్ ఆఫ్ ఎర్నింగ్ సీజన్ ఉన్న మేజర్ గా ఐఆర్సిటీసీ, బీహెచ్ఎల్ లాంటి కంపెనీలు అనౌన్స్ చేస్తున్నాయి రిజల్ట్స్, క్యూన్ ఎర్నింగ్స్ రిజల్ట్స్. సో వెరీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఆ స్టాక్స్ ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మేజర్ గా మనం ఎకనామిక్ డేటా అయితే వెరీ థిన్ డేటా అని చెప్పుకోవచ్చు, ఓన్లీ జూలై ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఉంది. ఆ వాటి డేటా కూడా ఏమైనా పాజిటివ్ గా కనిపిస్తే పోస్ట్ లాక్డౌన్ డెఫినెట్లీ ఇట్స్ ఏ పాజిటివ్ సైన్ ఆర్ సెంటిమెంట్ బూస్టర్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కి. సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ ని మేజర్ గా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోయే థీమ్స్. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్, థ్యాంక్ యూ.